దేవుని ఘనమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఆరాధించడానికి ప్రభు మరొక సమయాన్ని, తరుణాన్ని మనకి ఇచ్చారు. మరి ఈ సమయాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాం. మీరున్న స్థలంలోనే తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడైన యేసయ్యా, మాతో ఎల్లప్పుడూ ఉండే ఇమ్మానుయేలు ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రకటించబడుతున్నటువంటి మాటలు ప్రతి వారి జీవితాల్లో కూడా ఒక నూతన వెలుగులు నింపడానికి, వారి జీవితంలో నూతన కార్యం జరిగించబడటానికి సహాయం చేయండి. ప్రకటించే మనుషుడిని నేనే కానీ ఈ ప్రకటించబడుతున్న వాక్యం మాత్రం మీది నాయన. ఇది మీ మాటగా ప్రతి ఒక్కరూ స్వీకరించినట్లుగా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించండి. మీరే తోడై ఉండమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో 31వ వచనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. యెహోవా, నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు, సూర్యుని వలె ఉందురు అని పాడిరి. న్యాయాధిపతుల కాలంలో జరిగినటువంటి ఒక గొప్ప పోరాటంలో దేవుడిచ్చిన విజయాన్ని బట్టి దేవుని ప్రవక్తని దెబోరా, బారాకు అనేటువంటి భక్తులు దేవుని స్తుతించి పాడినటువంటి పాటలో ఒక వాక్యాన్ని మనం చదివాం. అందులో ఉన్న ఒక మాట ఏంటంటే, యెహోవా నీ శత్రువులందరూ అలాగునని నశించెదరు, ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు, సూర్యుని వలె ఉందురు. ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉందురు. దేవుణ్ణి ప్రేమించేవారు ఎట్లా ఉంటారు అనేది కొన్ని మాటలు ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవునిని భయభక్తులు కలిగి ఉంటున్నాం, కానీ మేము ఇతరుల కంటే భిన్నంగా లేకపోతే ఇతరుల కంటే ఉన్నతంగా లేవేమో అని బాధపడేవారు ఉంటే వారికి ఈ మాటలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఒకసారి మీరందరూ కూడా మనసు పెట్టి మాటల మీద ధ్యానం ఉంచండి. ధ్యాస పెట్టి ఒకసారి ఆలోచించాల్సిందిగా ప్రభు పేరు తెలియపరుస్తున్నాను. ఆయన ప్రేమించు వారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. ఆయన ప్రేమిస్తున్నటువంటి వారు అంటే ఆయన ప్రేమించటువంటి యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు వారు చెప్పినట్లు ఆయన ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞలు గైకుంటామని చెప్పారు. అంటే ఆయన ఆజ్ఞలు గైకొని ఎవరైతే ఆయన మాట ఆలకించి ఆయన చెప్పినట్టు చేస్తూ జీవిస్తారో వారిని గురించి మాటలు చెప్పబడుతున్నాయి. దేవుని ప్రేమించటువంటి చాలామంది ఏదో వాళ్ళకి కలిగినప్పుడు ఏదో కానుకలు ఇవ్వటం లేకపోతే మంచి భోజనాలు పెడతాం, కూటం పెట్టించుకోవటం ఇట్లాంటివి కాదు. దేవుని ప్రేమించటువంటి దేవుని మాట వింటాం, దేవుని ప్రేమించటువంటి దేవుని ఆజ్ఞ గైకొంటాం, దేవుడేం చెప్తాడో అది తెలుసుకొని దాని ప్రకారం జీవించడం, దేవుని ప్రేమించటం. అటువంటి వారు ఎలా ఉంటారంటే ఆయన ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు, ఉదయించే సూర్యుడి వలె ఉంటారు. చూడండి, యేసుప్రభు వారు రూపాంతరం చెందినటువంటి ఆ రూపాంతర పర్వతం మీద అక్కడ ఉన్నటువంటి పేతురు, యోహాను, యాకోబు ఇట్లాంటి వారు వారందరూ కూడా చూసినటువంటి ఆ ప్రత్యక్షతలో వారు ఆయన గురించి ఏమని రాస్తారంటే, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించడం చూస్తున్నాం, ఆయన వస్త్రములు కూడా ప్రకాశించడం చూస్తున్నాం అని చెప్తారు. అంటే దేవుని ప్రకాశత, దేవుని యొక్క వెలుగు, యేసుప్రభు వారు కూడా మన వలనే శరీరధారిగా ఉన్నాడు, మన వలనే వస్త్రధారి అయి ఉన్నాడు, అక్కడ మన వలనే ఆయన శరీరంలో ఉండి ఆ రూపాంతరపు కొండ మీద ఆయన ప్రత్యక్షతను పొందటం మనం చూస్తాం. చూసినప్పుడు వారి మాటల్లో మనం చూస్తే ఆ ప్రత్యక్షతను చూసినటువంటి పేతురు తర్వాత తన పత్రికలు కూడా రాస్తారు, ఆయన ఆ పర్వతం మీద ఆ మహిమలో ప్రత్యక్షపరచబడుతున్నప్పుడు నేను మేము కనులారా చూసి ఈ సంగతులు మేము రాస్తున్నాము అని చెప్తాడు. అంటే వారు కనులారా చూసి అనుభవించి వారు చూసినటువంటి కార్యాలనే ఆ బైబిల్లో వారు చెప్పారు. ఆయన ముఖము ప్రకాశించినట్లుగా చూస్తున్నాం. మోషే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు మోషే ముఖ చర్మం ప్రకాశించినట్లుగా మనం చూస్తాం. ఆయన ముఖాన్ని వారు చూడలేక కొన్నంతకాలం ఆయన ముఖం మీద ముసుగు వేసినట్లుగా కూడా మనం చూస్తాం. దేవుని ప్రేమించేవారు, దేవునితో సహవాసం చేసేవారు ఎప్పుడు కూడా ఉదయించే సూర్యుని వలె ఉంటారు. వారి ముఖాలు ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉండాలి, వారి జీవితాలు ఎప్పుడు కూడా వెలుగుమయంగా ఉండాలి, వారు ఏ పని చేసినా దేవుని వెలుగు అందులో ప్రత్యక్షపరచబడుతూ ఉండాలి. ప్రియులారా, మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో దేవుని యొక్క వెలుగును చూడాలి. కానీ ఈరోజున మనిషి కృత్రిమంగా కల్పించుకున్న రకరకాల లైటింగ్స్తోనో లేకపోతే తడుపు బెడుకు రంగులతోనో ఔన్నత్యాన్ని చాటాలనుకుంటున్నారు. కానీ నిజంగా దేవుని ప్రేమించే వారికి దేవుడిచ్చే గొప్ప వెలుగు వారి ముఖమే ప్రకాశిస్తుంది, వారి జీవితమే వెలుగుతుంది. వారు ఎలా ఉంటారంటే బలముతో ఉదయించే సూర్యునిలాగా ఉంటారు. అంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఎలా ఉంటాడు, అలాగే ఉండడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఉదయించిన చోటే ఉండడు. సమయం గడిచే కొద్దీ ఆ ఉదయించే సూర్యుడు కాస్త వెలుగుతూ ప్రకాశిస్తూ నడినెత్తి మీదకి వచ్చేటప్పటికి మధ్యాహ్నం సూర్యుడు అయిపోతాడు. ఉదయించే సూర్యుడు, మధ్యాహ్నం సూర్యుడు, ఆ తర్వాత
తర్వాత అస్తమించే సూర్యుడు అని చూస్తాం. కానీ ఇక్కడ అస్తమించే సూర్యుడు గురించి చెప్పట్లేదు, కానీ ఉదయించే సూర్యుడు, దేవుని ప్రేమించే వారు ఎప్పుడు కూడా ఉదయించే సూర్యుడిలాగా దినదిన ప్రవర్ధమానంగా ప్రకాశిస్తూ వెలుగుతూ వర్ధిల్లుతూ ఉండాలి ప్రియులారా. అలా ఉంటారు అని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. అలా ఉంటారు, అలా చేశాడు దేవుడు మమ్మల్ని అని వారు దేవుని గురించి పాడుతూ కొనియాడుతున్నారు. నిజమే, మనం దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించే కొలది మన జీవితం వెలుగుమయంగా మారాలి. ఆ వెలుగు ఎలా ఉండాలంటే ప్రవర్ధమానంగా రోజు రోజుకే ప్రకాశత పెరగాలి. ఉదయించే సూర్యుడు ఉదయించినప్పటికంటే కూడా ఎలాగైతే సమయం గడిచే కొద్దీ వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటాడో ప్రతి వ్యక్తి జీవితం కూడా, విశ్వాస జీవితంలో కానీ, ప్రార్థనా జీవితంలో కానీ, ఆత్మీయ జీవితంలో కావచ్చు, వాళ్ళ భౌతిక విషయాల్లో కూడా చూస్తే వారి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ, వారి చదువుల్లో కానీ, వారు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా వారు ప్రారంభించిన నాటి వలె ఉండకూడదు. రోజు రోజుకి వారు వృద్ధి చెందాలి. ఎంతగా వృద్ధి చెందాలంటే సూర్యుడు, ఉదయించిన సూర్యుడు ఎలాగైతే వృద్ధిలోనికి వస్తున్నాడో అలా ప్రతి ఒక్కరూ కూడా వృద్ధిలోనికి రావాలి. వారి వెలుగు ప్రకాశిస్తూ సూర్యునితో పోలుస్తున్నాడంటే అర్థం ఏంటి? సూర్యుడు లోకం మొత్తాన్ని వెలిగిస్తాడు, ప్రపంచం మొత్తాన్ని వెలిగిస్తాడు. యేసుప్రభు వారు చెప్తారు కదా కొండ మీద ప్రసంగం అని చెప్పబడిన ప్రసంగంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని. మనం లోకానికి వెలుగుగా వెలిగించవలసిన వారంగా, అంటే మన వెలుగు ప్రపంచవ్యాప్తంగా ప్రకాశించాలి. కానీ చాలామంది జీవితాలు చూస్తే ఏ గుర్తింపు లేనట్లుగా, ఏమీ లేనట్టుగా అలా ఒక మూల ఉన్నామేమో అనుకుంటున్నారు. కానీ దేవుడు ఒక రోజున ప్రతి ఒక్కరిని, ఆయన ప్రేమించే వారందరినీ కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడేటువంటి వారి వెలుగుని, వారి నీతిని దేవుడు ప్రత్యక్షపరచబడే రోజు ఒకటి రాబోతుంది ప్రియులారా. కనుక మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం దేవుని ప్రేమిస్తున్నాం కనుక దేవుని ప్రేమిద్దాం. దేవుని ప్రేమిస్తూ దేవుని ఆజ్ఞలు గైకుంటూ లోకం ఎలా ఉన్నా, మన చుట్టూ ఉన్నవారు ఎలాంటి నిందలు అవమానాలు మోపినా, లేకపోతే వారు ఒకవేళ లోకరీతిగా మనకంటే ఒక ఉచ్చ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాడు అనిపించినా, వెలుగులేని జీవితం ఎంత ఉచ్చస్థితిలోకి వెళ్ళినా ఏం ఉపయోగం చెప్పండి? వెలుగు కలిగినటువంటి నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డవి. దేవుని వెలుగు కలిగి ప్రకాశించే బిడ్డలు ఎలా ఉంటారో, వారి కోసం దేవుడు ఏం చేస్తాడో కొన్ని మాటలు మీతో చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ప్రభువారు చెప్పినటువంటి ఉపమానాల్లో ఒక ఉపమానంలో 13వ అధ్యాయం మత్తయి సువార్తలో ప్రభువారు ఇలా చెప్తున్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూస్తే 43వ వచనం చదువుతున్నాను. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరులుదురు చెవులు గలవాడు వినుగాక. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరులుదురు. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునిలాగా తేజరెలుతారు. సూర్యుడు ఎలాగైతే తేజరెలుతూ ఉంటాడో నీతిమంతులు ఆ విధంగా దేవుని రాజ్యంలో తేజరెలుతారు. ఈ భూమి మీదే కాదు, పరలోక రాజ్యంలో కూడా దేవుని ఎదుట, దేవుని సింహాసనం ఎదుట మన యొక్క వెలుగు, మన యొక్క ఉన్నత, మన ఆత్మీయ జీవితం ప్రకాశించే విధంగా మన జీవితాలని కట్టుకోవాలి. ఇక్కడ చూస్తే ఒక ఉపమానం చెప్పారు, గోధుమలు గురుగులు గురిచినటువంటి ఉపమానం అంటాం దీన్ని. ఆయన గోధుమలు మంచి విత్తనం, మనుషు కుమారుడు విత్తుతాడు. వారు విత్తి వెళ్ళిపోయిన వెంటనే ఆ రాత్రి గురుగులు విత్తబడి అవి మొలకెత్తి చూసినప్పుడు అవి గింజబట్టే సమయం వచ్చేటప్పటికి పనివాళ్ళు గుర్తించారు, మనం గోధుమలు విత్తాం కదా, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి. అప్పుడు ప్రభు చెప్తారు ఆ ఉపమాన భావంలో, ఆ గురుగులు దుష్టుని సంబంధులు, అది విత్తినవాడు దుష్టుడు, కాబట్టి వారిని వీరిని పెరగనివ్వండి, కోతకాలం వచ్చినప్పుడు కోసి గోధుమల్ని నా కొట్లో చేర్చండి, గురుగుల్ని అగ్నిలో కాల్చివేయండి అని చెప్పారు. నిజమే ప్రియులారా, వీటిని బట్టి ఆలోచిస్తే గోధుమలు మంచి విత్తనం, మనుషు కుమారుడు విత్తిన విత్తనాలు ఏంటి? ఈ వాక్యం, బైబిల్ వాక్యాలు, దేవుని ఆజ్ఞలు, దేవుని మనం నడవలసిన విధానం, మనం ఎలా జీవించాలని దేవుడు సెలవిచ్చారో ఆ విధంగా జీవించటమే క్రైస్తవ జీవితం. మరి ప్రభువారు కోరుకున్నటువంటి ఆ క్రైస్తవ జీవితంలో, ఆ పరిశుద్ధ జీవితంలో దేవుని కొరకు జీవించడానికి మనం ఎలా ఉంటున్నాం? దేవుని ఆజ్ఞలు గైకొని చూడండి, నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరులుదురు. నీతిమంతులు అంటే దేవుని చేత నాటబడి దేవుని వాక్యంలో పెంపారుతూ దేవుని వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ దేవుని కొరకే జీవించి కాలం చేసినా సరే వారు దేవుని రాజ్యానికి వెళితే అక్కడ దేవుడు ఆ నీతిమంతుల్ని సూర్యునిలాగా తేజరెళ్ళేటట్టుగా చేస్తున్నాడు. అంటే ఈ భూమి మీదే కాదు, దేవుని రాజ్యంలో కూడా మనం ప్రకాశవంతమైన, ప్రకాశించే సూర్యుని వలె మన జీవితాలు ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. మరి అలా ఉండటానికి మనం సిద్ధంగా ఉన్నామా? మరి కోతకాలం అనేది ఒకటి రాబోతుంది, దేవుని యొక్క తీర్పులు అమలు చేయబడి
దేవుడు ఈ భూమికి మరి సర్వమానవాళికి తీర్పు తెచ్చే ఒక రోజునే దాన్ని కోతకాలంగా నిర్ణయించారు. ఆ సమయంలో సర్వ శరీరులు ఆయన ఎదుట ప్రత్యక్షపరచబడతారు. వారు చేసిన ప్రతి క్రియలను బట్టి మంచివే కానీ చెడ్డవే కానీ తీర్పును అందుతారు. నీతిమంతులైతే తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్ల తేజలుడుతారు. మరి దేవుని బిడ్డ, మరి మనం స్వతహాగా నీతివంతులను కాకపోవచ్చు, కానీ యేసునందు విశ్వాసం ఉంచి ప్రభు అయిన యేసు రక్తము చేత కడగబడి ప్రభులోనికి బాప్తిస్సం పొంది ప్రభు మార్గాల్లో నడుస్తూ దేవుని యొక్క దివ్యవాక్యాన్ని దేవుని యొక్క చిత్త ప్రకారమైన జీవితాన్ని జీవిస్తూ ఒక రోజున మనమందరం కూడా దేవుని రాజ్యంలో సూర్యుని వలె తేజరెళ్ళాలి. అదే దేవుని ప్రేమించే వారికి, దేవుని నీతిని అనుసరించే వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప వాక్యం, గొప్ప వాగ్దానం అని చెప్పొచ్చు. దానియేలు గ్రంథంలో చూస్తే 12వ అధ్యాయంలో మన అందరికీ తెలిసినటువంటి ఒక మాట చదువుతున్నాం, చూడండి. 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. ఆకాశ మండలంలో పెట్టబడిన గొప్ప జ్యోతులకు సూర్యుడు చంద్రుడని పేరు పెట్టబడినట్లుగా మనం ఆదికాండ మొదటి అధ్యాయం చూస్తాం. బుద్ధిమంతులు ఆకాశ మండలం ఎట్లా ఉంటారు? జ్యోతుల వలె ప్రకాశిస్తారు. నీతి మార్గం అనుసరించేటట్లుగా ఎంతమంది అనేకులను తిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశిస్తారు. నక్షత్రానికి ఉన్నటువంటి, నక్షత్రానికి మాత్రమే ఉండేటువంటి ఒక ముఖ్యమైన ఏకైక లక్షణం ఏంటంటే, నక్షత్రం అనేది స్వయం ప్రకాశకం. అది దాన్ని ఎవరు వెలిగించక్కర్లా, దానిలోంచే వెలుగు వస్తుంది. ఎంతమంది అయితే దేవుని మార్గం వైపు నీతిని అనుసరించేటట్లుగా తిప్పుతారో వారు నక్షత్రాల్లాగా ప్రకాశిస్తారు. మనం చెప్పుకున్న సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. మరి ఈ విధంగా చూస్తే మనం దేవుని మార్గాలు అనుసరించడమే కాకుండా అనేకులను దేవుని మార్గాలను అనుసరించేటట్లుగా ఈరోజున మానవ పోకడెక్కడ చూసినా తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ కుటుంబ జీవితంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, చిన్నలేమి పెద్దలేమి, స్త్రీలేమి పురుషులేమి, ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తించి తమ జీవితాలని పాడు చేసుకుంటున్నారు. అటువంటి వారి జీవితాలని దేవుని వైపు తిప్పి ఆ చెడు మార్గాల నుంచి మళ్లించి నీతి మార్గం వైపు ప్రార్థన, పరిశుద్ధత, బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నింపుదల, ప్రభు యొక్క వాక్యములో దేవుని కృపావరాలు కలిగి దేవుని సేవిస్తూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే విధంగా మనం నడుచుకోవాలి. ఈరోజున చాలామందికి క్రైస్తవ జీవితం అంటే అవహేళనగా మారిపోయింది. ఈవెన్ క్రైస్తవులు అనబడిన వారు సహితం చాలా తేలిగ్గా తీసేసుకుంటున్నారు. కానీ ప్రియులారు, ఒకసారి ఆలోచించండి, మనం ప్రకాశించవలసిన వారం, మనమే స్వయం ప్రకాశకులుగా ఉండవలసిన వారమై ఉంటే ఉండి కూడా మనం ఎవరి మీద ఆధారపడుతూ ఎవరో నాకేదో చేయలేదు, నా జీవితం ఎందుకు ఎట్లా అయిపోయిందని ఎవరికి వాళ్ళు చింతిస్తూ కూర్చోవద్దండి. ఒక్కసారి మోకాళ్ళేయండి, మోకరించండి, దేవుని సందులో మొరపెట్టండి, లేక దైవ వాక్యాన్ని తెరవండి, బైబిల్ గ్రంథం తీసి చదవండి. మన పట్ల దేవునికున్న సంకల్పం ఏంటో బయలుపరచబడదు. ఎంతమంది భక్తులు బైబిల్ ద్వారా తమ జీవితాలు, దేవుని వాక్యం ద్వారా తమ బ్రతుకులు మార్చుకొని ఆ వాగ్దానపు వాక్యం ద్వారా, ఆ జీవవాక్యం ద్వారా తమ జీవితాలను వెలిగించుకున్నారు. మరి ఈ రోజున మనమే మినహాయింపేం కాదు కదా, మన జీవితాలు కూడా ప్రకాశించాలి. మనం కూడా ప్రకాశవంతమైన నక్షత్రాల వలె దేవుని సందులో వెలగాలంటే దేవుని ప్రేమించేవారుగా అనేకులను మనం అనుసరిస్తున్నటువంటి నీతి మార్గం వైపు, అనేకులు నీతి మార్గం అనుసరించేవారుగా తిప్పటమే మన పని. ఎవరికి వాళ్ళు వాళ్ళు కొంతమంది చూస్తే మాకెందుకు వచ్చింది, మా నీతిని మేము కాపాడుకుంటే చాలు, మా భక్తిని మేము కాపాడుకుంటే చాలు అనుకుంటున్నారు. మంచిదే, మన భక్తిని మనం కాపాడుకుంటూ కొంతమందినైనా అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగండి అని చెప్పబడింది కదా గలతీ పత్రికలో పౌలు గారి మాటల్లో. మరి ప్రియులారా, ఇన్ని వాక్యాలు మనం తెలుసుకొని వింటూ కూడా యాకో యోధా కూడా తన పత్రికలో చెప్తారు కదా, కొందరినైనా మనం దేవుని యొక్క సత్యం వాక్యం వైపు, సత్యం అనుసరించేవారిగా, యథార్థవంతులుగా, పరిశుద్ధమైనటువంటి దేవుని మాటలని చెప్పి వారు కూడా పరిశుద్ధులుగా మారేటట్లుగా, ఎందరైతే నీతి మార్గం అనుసరించేటట్లు అనేకులు తిప్పుతారో వారు నక్షత్రాల వలె ప్రకాశిస్తారు అని చెప్పబడింది. అంతేనా, దేవుని ప్రేమించే వారికి ఎంతటి చక్కని ఏర్పాటు దేవుడు చేశాడో మనం చూస్తే, ఇది ఒక విధంగా చూస్తే తర్వాత దేవుడు తను ప్రేమించే వారి కోసం ఎలాంటివి సిద్ధం చేశాడో మనకు తెలుసు. మనం చూస్తే మనం ప్రేమించామని కాదు, తానే మనల్ని ప్రేమించారనేది మన అందరికీ తెలుసు. యోహాను సువార్త, యోహాను పత్రికల్లో చూస్తే దేవుడే లోకాన్ని ప్రేమించారు. అయితే దేవుని ప్రేమను కనుగొని దేవుని ప్రేమించే వారి కోసం దేవుడు ఎటువంటి మేలును దాచిపెట్టాడో కొన్ని విషయాలు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషు హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు,
చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవుని ప్రేమించే వారి కోసం అంట దేవుడు కంటికి కనబడని, చెవికి వినబడని, మనిషి హృదయానికి కూడా గోచరం కానీ ఎన్నో విషయాలు దాచిపెట్టినట్లుగా ఎన్నో విషయాలు సిద్ధపరిచి అవి రెడీ చేసి పెట్టాడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావంటే నువ్వు దేవుని ప్రేమించే కొలది నీకోసం దేవుడు నువ్వు మన జీవితంలో మనం ఎవ్వరూ ఊహించని విధంగా మన జీవితాల్ని ఆశీర్వదిస్తాడండి. వాటిని మన కోసం సిద్ధం చేసి పెట్టాడు. ఏమి సిద్ధం చేశాడో కూడా మనం ఊహకు కూడా అందని, కంటికి కనపడని, చెవికి కూడా వినపడని, ఎన్నడూ కని విని ఎరగని గొప్ప కార్యాలు మన కోసం దేవుడు సిద్ధపరిచారు. ఉదాహరణకు చూస్తే కొంతమంది సైంటిస్టుల జీవితాలు మీ అందరికీ తెలిసే ఉంటాయి, అయినా ఒకసారి గుర్తు చేస్తాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఇంకా తర్వాత ఐజక్ న్యూటన్, థామస్ ఆల్వా ఎడిసన్, వీరంతా కూడా దేవుని ప్రేమించిన వారే. వీరంతా కూడా ప్రపంచానికి ఎన్నో ఆవిష్కరణలు అందించినటువంటి నిజమైనటువంటి దేవుని బిడ్డలు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టి ప్రపంచానికి వెలుగునిచ్చాడని అందరూ కొనియాడుతున్నప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఈ బైబుల్ చూపించి, ఈ బైబుల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించాను. ఎన్నో ఆవిష్కరణలు మానవ చరిత్రలో ఎన్నో విషయాలు వీరు కనుగొని రుజువుపరిచి అందించారు. మరి ఇటువంటి వీరంతా ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మమ్మల్ని దేవుడు వెలిగిస్తే మేము లోకానికి కొన్ని అందించగలిగాం. ఇంకా చాలామంది దేవుని ప్రేమించేటువంటి బిడ్డలు సమాజానికి ఒక మేలు జరిగిందంటే, ఒక గొప్ప కార్యం చేయగలిగారంటే దేవుని ప్రేమించే వారి ద్వారానే జరుగుతుంది. ప్రేమించే వారి ద్వారానే దేవుడు ఎప్పటికైనా మంచి విషయాలు తీసుకొస్తారు. అలా దేవుని ప్రేమించే వారి కోసం దేవుడు కూడా వారి కోసం ఎన్నో గొప్ప విషయాలను సిద్ధపరుస్తున్నాడండి. మరి దేవుని ప్రేమించినటువంటి అబ్రహాము విశ్వసించి వెంబడించడం, అలాగే దావీదు దేవుని ప్రేమించిన వారిలో చాలా ప్రధానమైన వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. దావీదు దేవుని ప్రేమించాడు గనక గొర్రెల వెంబడి తిరుగుతున్న అతను తీసుకొని వచ్చి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు అనేటువంటి మందను మేపడానికి దేవుడిని ఏర్పాటు చేయలేదా? మరి దావీదు జీవితం ఊహించుంటాడా? ఏనాడైనా తను కనీసం ఇంట్లో ఉండడానికి కూడా తన స్వగ్రామంలోని నివాసం లేకుండా అడవులు వెంబడి గొర్రెలు వెంబడి తిరుగుతున్నటువంటి అతను తీసుకొని వచ్చి దేశ రాజధానిని నిర్మించి యెరూషలేముని శత్రువాధీనం ఉన్నటువంటి యెరూషలేముని స్వాధీనం చేసుకొని ఒక మంచి దేవుని యొక్క రాజధాని పట్టణాన్ని అందించేటువంటి గొప్ప వ్యక్తిగా చేస్తాడు దేవుడని దావీదు బహుశా ఎప్పుడూ ఊహించుండడు, అనుకొని ఉండడు. అక్కడ ఉన్న వారు ఎగతాళి కూడా చేశారు. దావీదు ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కుంటివారు గుడ్డివారు అతను తరుముతారని చెప్పి అంతగా వారు దావీదుని నిరాకరించినప్పటికీ దేవుని ప్రేమించిన దావీదు యెబూసీయుల్ని పూర్తిగా నిర్మూలన చేసి ఆ యెరూషలేము పట్టణాన్ని దేవుని పట్టణంగా, దేవుని రాజధాని పట్టణంగా, దేవుని ప్రజలకు ఒక క్యాపిటల్గా, ఈరోజు కూడా వాళ్ళకి అదొక ప్రధానమైనటువంటి నగరంగా ప్రపంచంలో గుర్తింపు పొందటానికి ప్రారంభకుడు దేవుని ప్రేమించిన దావీదు. ఇట్లా చెప్పుకుంటా వెళితే దేవుని ప్రేమించే వారి కోసం దేవుడు ఏమేమి సిద్ధపరిచారో అది కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి కూడా గోచరం కానీ ఎన్నో విషయాలు దేవుడు దాచిపెట్టాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి మనం దేవుని ప్రేమిస్తున్నాం కదా, నాకేంటి అనుకుంటున్నారా? ఒక్కసారి మీ జీవితం కూడా ఆలోచించండి, ప్రభు పాదాల దగ్గర పెట్టండి, ప్రార్థన చేయండి. దావీదు కనిపెట్టినట్టు దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండండి. మీ కొరకు కూడా దేవుడు సిద్ధం చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు మీ ముందుకు ఒక రోజున తీసుకొని వస్తాడు ప్రియులారా. అప్పుడు అది మన ఊహకు కూడా అందనటువంటి, చెప్పాలంటే ఆ సంతోషం, ఆనందం పట్టరానంత సంతోషం దేవుడు మన జీవితాల్లో ఖచ్చితంగా కలగజేస్తాడని నేను ఖచ్చితంగా చెప్పగలను. కనుక దేవుని ప్రేమించే మనం ఎక్కడ నిరాశ చెందొద్దు, బలహీన పడవద్దు, కృంగిపోవద్దని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. దేవుడు ఏమి సిద్ధం చేశాడు అని వెతకండి. మనకందరికి తెలిసినటువంటి ఇగో రోమీయులకు రాసిన పత్రికలు 8వ అధ్యాయంలో ఇంకొక మాట 28వ వచనం చూస్తే, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించే వారికి మేలు కలగటానికే దేవుడు సమస్తము సమకూర్చి జరిగిస్తారంట, అన్ని సమకూడుతున్నాయి అంట. దేవుని ప్రేమించే వారికి మేలు కలగటానికి అన్నీ సమకూడుతున్నాయి. ఈ సందర్భంగా యోసేపును ఒకసారి గుర్తు చేసుకోవచ్చు మనం. యోసేపు దేవుని ప్రేమించాడు, కానీ అన్నలు అతను ద్వేషించారు, వారు అతనికి కీడు చేశారు, దేవుడు అతన్ని మేలుగా మార్చాడు. వారు ఎంత కీడు చేశారంటే అతను చంపాలనుకున్నారు. వాస్తవంగా చాలా దెబ్బలంటే మన వాడుగు భాషలో చెప్పుకోవాలంటే చావు దెబ్బలు కొట్టారు, నీళ్లు లేని గోతులో పడేశారు. చివరికి పెద్దవాడైన రూబేను, యోధా ఇట్లాంటి వాడు కొంత ఆలోచించి అతన్ని చంపితే మనకేం ఉపయోగం, ఆ నింద మన మీదకి వస్తుందేమో అని ఆలోచించుకున్నారు. చివరికి అతన్ని
వ్యవర్తకులకు అమ్మేసేసారు. అతడు ఐగుప్తుల బానిస అయ్యాడు, అక్కడ నిందించబడి చెరసాల పాలయ్యాడు. కానీ అతడు దేవుని ప్రేమించటం మానలేదు, దేవుని అందు భయభక్తులు కలిగి ఉండటం మానలేదు. అతడు దేవుని ప్రేమిస్తూనే ఉన్నాడు, తన కలుగుతుంది కీడు అనుకోవట్లేదు. వాటి అవన్నీ ఒక రోజున అతనికి మేలుకరంగా సమకూర్ణి. అన్నలు అమ్మకపోతే ఐగుప్తుకి వెళ్ళేవాడు కాదేమో, ఎప్పుడు వెళ్ళేవాడో ఎలా వెళ్ళేవాడో లేకపోతే ఇంకే దేశానికి వెళ్ళేవాడో. దేవుడు ఆ సమకూర్ని అన్నీ కూడా మేలు కోసమే సమకూర్చినట్టుగా ఒకరోజున చెప్తాడు. అనలందరూ వచ్చి బాధపడుతున్నారు, యోసేపు వల్ల తమకు హాని జరుగుతుందేమో అనుకున్నప్పుడు చెప్తాడు అతను ఓపెన్గా, ఓపెన్ హార్టెడ్గా ఇలా చెప్తున్నాడు, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ నేడు దినమున జరుగుతున్నట్లుగా దేవుడు దాన్ని మేలుకే ఉద్దేశించాడు. ఎవరైతే ఎవరినైతే చంపాలని వారు అనుకున్నారో ఆ యోసేపు వాళ్ళకి ఇప్పుడు పోషకుడయ్యాడు. వారికి మాత్రమేనా, ఐగుప్తు దేశానికే పోషకుడయ్యాడు. ప్రపంచమంతా పీడించబడిన ఆ కరువు కాలంలో ధాన్యం ఐగుప్తులో దొరుకుతుందని ధాన్యం కొనడానికి అందరూ ఐగుప్తుకు వెళ్ళి వెళితే ఫరో రాజు చెప్తాడు, మరి ధాన్యం మాకు ఇప్పించండి అన్నప్పుడు నాకెందుకు మొరపెడతారు, వెళ్ళండి యోసేపు దగ్గరికి వెళ్ళండి. వెంటనే యోసేపు కుట్లు విప్పించి ధాన్యం అమ్మకం మొదలుపెట్టాడు. ప్రపంచాన్ని ఒక రకంగా పోషించినటువంటి పోషకుడిగా మారాడు. తనకు కలిగిన కీడును చూసి, తనకు కలిగిన దెబ్బలు చూసి, తన అన్నలే తన ద్వేషిస్తున్నారే అని చెప్పి ఏ మనం అనుకున్నట్లుగా బలహీన మనసుకుడై ఏ సూసైడో లేకపోతే ఇంకేదైనా తలంపులు చెడు తలంపులోకి వెళ్ళిపోయి చెడు మార్గాల్లోకి వెళ్ళిపోయినట్లయితే యోసేపు కథ ఇంకోలాగా ఉండేది. కానీ అతడు దేవుని ప్రేమించాడు, మరి తనకు సమకూర్ణి అన్నీ మేలుగానే దేవుడు మార్చాడు. మరి నీకు కూడా ఒకవేళ నీ కీడు అనిపించొచ్చేమో కానీ ఒక రోజున దేవుడు దాన్ని మేలుకే మారుస్తాడనే సంగతి గుర్తించండి. మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఒక రోజున మనల్ని ఉన్నతమైనటువంటి స్థలంలో ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి దేవుడు వాడుకుంటాడని ఖచ్చితంగా నేను చెప్పగలను ప్రియులారా. మరి మరొక వాక్యం చదివి చివరిగా నేను ఈ మాటలు ముగించాలనుకుంటున్నాను. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక వాక్యాన్ని చూసినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. చూడండి ప్రియులారా, దేవుడు తను ప్రేమించు వారికి ఏం వాగ్దానం చేశాడంట? జీవ కిరీటం వాగ్దానం చేశాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాలన్నింటిలో కూడా దేవుడు తన ప్రజలను ఎప్పుడు కూడా తలగా ఉంచాడే కానీ తోగ్గా ఉంచినట్లు ఎక్కడ చూడం. వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాడే కానీ అడమ స్థితిలోనో తక్కువ స్థితిలోనో ఎక్కడా పెట్టినట్లుగా మనం చూడట్లేదు. మనల్ని ఎప్పుడు కూడా దేవుడు ఉన్నతంగా చూస్తున్నాడు. ఉన్నత స్థానం కోసమే మనల్ని పిలిచాడు. ఇంకా చెప్పాలంటే ఉన్నతమైన పిలుపు అంటాడు పౌలు గారు. ఉన్నతమైన పిలుపుతో మనల్ని పిలిచారు. ఉన్నతమైనటువంటి విషయాలు దేవుడు మన కోసం దాచిపెట్టి సిద్ధం చేస్తుంటే మనమేమో అల్పమైనటువంటి ఆలోచనలతో బలహీనమైన మనస్కులమై బలహీనమైన తలంపులతో మన శరీరాన్ని బట్టో లేకపోతే మనుషుల్ని బట్టో మన మానవ బుద్ధిని బట్టో నడుచుకుంటూ దేవుణ్ణి కూడా కొన్నిసార్లు బాధపరిచే స్థితిలోకి వెళుతున్నాం. కానీ ఇక్కడ యాకోబు ద్వారా దేవుడు ఎంత చక్కని మాట తెలియపరిచాడో చూడండి. శోధన సహించువాడు ధన్యుడు. శోధన అనగానే ఎవరికైనా శోధనే ఇబ్బందే. శోధించబడతాం ఎవరికి సంతోషం కాదు. అయితే దేవుని చిత్తానుసారంగా కావచ్చు, ఒకవేళ అనుకోకుండా పరిస్థితుల ప్రభావంతో ఒకవేళ శోధించబడుతున్నట్లయితే శోధన సహించిన వాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. నేను ఎప్పుడు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటా, శోధన సహించాలా జయించాలా? యేసు ప్రభు వారు సిలువను సహించాడా జయించాడా అని మనం చెప్పుకుంటే యేసు ప్రభు వారు సిలువను జయించినట్లుగా ఎక్కడ లేదు. సిలువను సహించాడు, వహించాడు అంటే మోసుకొని వెళ్ళాడు, మరణాన్ని జయించాడు, సిలువను సహించాడు అంటే ఆ మేకులు కొడుతున్నప్పుడు సహించాడు, కొరడాలతో కొడుతున్నప్పుడు సహించాడు, నిందించి అవమానాలు పాలు చేస్తున్నప్పుడు సహించాడు. ఆయన శోధనల్ని సిలువను సహించి తండ్రి యొక్క కుడిపార్శ్వమునకు వెళ్ళాడు. మరి మనం కూడా శోధన సహించాలి అంటే కొన్ని విషయాలు సహించుకోవాలి అంటే మన మాటలో చెప్పుకోవాలంటే ఓర్చుకోవాలి కొన్ని విషయాలు. యోబు శోధించబడినప్పుడు ఆ శోధించబడుతూ శోధనలోంచి పారిపోవాలనో తప్పించుకోవాలనో తనకు కలిగినటువంటి కష్టానికి ఎవరెవరో కారకులని ఎవరిని నిందించాలా, చివరికి దేవుణ్ణి కూడా నిందించాలా,
దేవుని కూడా నిందించలా. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఆయన వల్ల మేలు అనుభవించాం, కీడు అనుభవించదా? ఇట్లా ఉన్నాయి ఆయన మాటలు. అంటే యోబు శోధనకి మనం మాదిరిగా పెట్టుకుంటాం కదా చాలాసార్లు. యోబు శ్రమల గురించి, శోధనల గురించి మనకి తెలిసినప్పుడు ప్రతి క్రైస్తవుడు యోబు యొక్క శ్రమల గురించి మీకు తెలుసు కదా, ఇది యాకోబు తన పత్రికలు 5వ అధ్యాయంలో కూడా చెప్తారు. మరి శోధన అతను సహించాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, అయినా సరే ఆ శోధనని సహించుకొని ఓర్చుకొని తట్టుకొని ప్రభు కోసం నిలబడ్డాడు. దేవుడు ఆయన ఒక రోజున బాగు చేసి ఆశీర్వదించి రెట్టింపు ఆశీర్వాదానికి పాత్రుడుగా చేశాడు. మరి మన పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందు. ఇప్పుడు నేను శోధన గురించి మాట్లాడలేదు, కానీ దేవుని ప్రేమించే వారికి దేవుడు ఇచ్చినటువంటి మరొక అత్యున్నతమైనటువంటి, చెప్పాలంటే ఇంతకు మించిన ఆధిక్యత ఇంకోటి ఉండదేమో, వారికి జీవ కిరీటాన్ని వాగ్దానం చేశాడంట, ప్రామిస్ చేశాడు. మనం తీసుకునే వాగ్దానాలు ఈ భూమి మీద మనకి ఓదార్పుకో, ఆదరణకో, కొన్ని కార్యాలు జరగడానికి ఉపయోగపడినాయేమో, కానీ అసలైనటువంటి వాగ్దానం నిత్య జీవం అనేది వాగ్దానం. రెండవది జీవ కిరీటాన్ని వాగ్దానంగా చేశాడు. ఎవరికి? తను ప్రేమించు వారికి. మరి నువ్వు దేవుని ప్రేమించే బిడ్డవైతే నీకోసం ఏముందో తెలుసా? జీవ కిరీటం సిద్ధంగా ఉంది. పిల్లరా, ప్రేమించండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదులుతావని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి. కాబట్టి మొదటి ప్రేమలోనికి మరలా రావాలి, దేవుని ప్రేమించే స్థితిలోనికి రావాలి. మనకున్న దేవుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమను వదులుకోకుండా కాపాడుకుంటూ ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకోవాలని ప్రభు పేరట నేను మీకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఉదయించే సూర్యులాగా తేజరిల్లుతూ భూమి మీద పరలోక రాజ్యంలో కూడా జీవ కిరీటం తల మీద ధరించుకొని దేవునితో జీవించాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. మహిమాస్వరూపి పరిశుద్ధుడ యేసయ్య, మా బలహీనమైన శరీరంలో మాకు కలుగుతున్న పరిస్థితుల్లో రకరకాలుగా ఆలోచించుకొని మేము కృంగిపోతున్నాం నాయన, క్షమించి నీ ప్రేమలో నిలిచి నిన్ను ప్రేమించేవారిగా, ఆ ప్రేమలో ముందుకు సాగేవారిగా, వర్ధిల్లేవారిగా చేయండి. నిన్ను ప్రేమిస్తున్న నీ బిడ్డలందరినీ ప్రకాశించే తేజరిల్లే సూర్యుని, ఉదయించిన సూర్యుని వలె దినదిన ప్రవర్ధమానంగా వారి జీవితాలను ప్రజ్వలింపజేసి మహిమ పొందండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని నిత్యమైన ఆదరణ ఆశీర్వాదం ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డకును, సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. దేవుని మాట దీవించునుగాక.